ఫనీ ఈజ్ ఎవ్రీథింగ్ రైట్ యా యా ఫైన్ వన్ మినిట్ కంట్రోల్ ఒకసారి చెక్ యా చేసుకోండి నేను మ్యూట్ చేసుకుని పక్కకి వెళ్తాను ఓకే యా థ్యాంక్ యూ షేరింగ్ మై స్క్రీన్ కనిపిస్తుంది అందరికి స్క్రీన్ ఎస్ సార్ క్లౌడ్ అంటే ఐడియా ఉందా అందరికి సార్ క్లౌడ్ అంటే అందరికి ఐడియా ఉందా అసలు క్లౌడ్ అంటే ఏంటి ఇప్పుడు డిఫరెంట్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి AWS Azure చేసి అసలు క్లౌడ్ అంటే ఎందుకు వాడుతున్నాం అనేది బేసిక్ ఐడియా ఉందా సార్ క్లౌడ్ అంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉంటే అవి మనం క్లౌడ్ లో నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం సార్ ఎప్పుడైనా కానీ ఆన్ ప్రెమైజ్ ఎందుకు వాడట్లేదు క్లౌడ్ ఎందుకు వాడుతున్నాం మనం సార్ ఆన్ ప్రెమైజ్ ఎందుకు వాడట్లేదు క్లౌడ్ ఒకటే ఎందుకు వాడుతున్నాం స్టోరేజ్ స్టోరేజ్ అనేది ఎక్కువైపోతుంది సార్ ఆ సర్వర్స్ మొత్తం మనం క్లౌడ్ స్టోర్ క్లౌడ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా క్లౌడ్ అంటే ఏంటనేది ఒక ఓవర్వ్యూ ఇస్తా ఓకే ఓకే సార్ డయాగ్రామ్ ఆల్రెడీ వేసి పెట్టాను నేను ఫర్ ఎగ్జాంపుల్ డోర్ దగ్గరికి ఏవారా ఓకే వినిపిస్తుంది కదా ఇప్పుడు క్లారిటీగా అందరికి వినిపిస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ఆర్గనైజేషన్ ఉంది సంథింగ్ ఎక్స్వై టెక్నాలజీస్ అని ఓకే మీరు ఏంటంటే పర్ డే 1 crore రెవెన్యూ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇప్పటికి ఎలా ఉండేదంటే సినారియో ప్రతి పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఏంటంటే కొన్ని వాళ్ళు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకున్నారు ఏదో నాయిస్ వస్తుంది ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదో నాయిస్ వస్తుంది సార్ నాది కాదు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎవరిదో సంథింగ్ ఓకే సార్ ఓకే ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అన్నిటికీ కూడా వాళ్ళు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకున్నారు అనమాట ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఓన్ సర్వర్ మెయింటైన్ చేసుకున్నారు కంప్లీట్ ఇన్ఫ్రా అనమాట వాళ్ళ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవడానికి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు ఓన్ డేటా సెంటర్ మెయింటైన్ చేసుకున్నారు ఓకే మెయిన్ డిసడ్వాంటేజ్ ఎక్కడ వచ్చేదంటే ఒకటి కాస్ట్ ఒకటి విపరీతమైన కాస్ట్ అయ్యేది ఒక ఓన్ డేటా సెంటర్ మెయింటైన్ చేసుకోవాలంటే మాటలు కాదు ISP 24/7 అవైలబుల్ గా ఉండాలి ఒకవేళ ఎక్కడైనా డౌన్ అయిందంటే మీకు వచ్చే రెవెన్యూ మొత్తం ప్రొడక్షన్ డౌన్ అయితే మొత్తం డౌన్ అయిపోయినట్టే కదా సర్వీస్ ఏమి అవైలబుల్ గా ఉండవు మీ కస్టమర్స్ కి సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ మెయింటెనెన్స్ అనమాట సో మెయింటెనెన్స్ కూడా ఏంటంటే మీకు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ తో పాటు మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండే సో ఈ ఇష్యూను ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ సేమ్ అలాగే గూగుల్ గూగుల్ క్లౌడ్ వీళ్ళందరూ ఏంటంటే ఈ కష్టాలన్నీ మీకు ఎందుకు జీరో డౌన్ టైంతో హై అవైలబుల్ సెటప్ డేటా సెంటర్స్ మేము డిజైన్ చేసాం మేమే అన్ని మేనేజర్ సర్వీస్ కింద ఇచ్చేస్తున్నాం పే యాజ్ యూ గో మీరు ఎంత వాడుకుంటే అంత బిల్లు కట్టండి సరిపోద్ది అన్నారు సో ఇప్పుడు ఇది బెస్టా ఇది బెస్టా ఇదే సార్ AWS గూగుల్ ఇది కంప్లీట్ రిస్క్ ఇది ఇదేంటి ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ హై అవైలబిలిటీ సెటప్ అండ్ మోర్ ఓవర్ మనకేంటంటే ఫుల్లీ మేనేజ్డ్ సర్వీసెస్ ఇస్తున్నాడు వాడే ఓకే సో ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటంటే ఇప్పుడు అందరూ క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు ఓకే సో అందుకే AWS ఎజ్యూర్ అండ్ జీసీపీ మూడు కూడా చాలా టాప్లో ఉన్నాయి ఫస్ట్ మనకి మెయిన్ ఏంటంటే AWS అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇప్పుడు మార్కెట్ షేర్ అబౌట్ 35.6% దాకా మొత్తం క్లౌడ్ మార్కెట్ అంతా AWS ఆక్యుపై చేసింది ఓకేనా చాలా అడ్వాన్స్డ్గా ఉంది అనమాట AWS చెప్పాలంటే
క్లౌడ్ సర్వీసెస్ లో. ఓకేనా? సో ఇప్పుడు మనం AWS లో కవర్ చేసే టాపిక్స్ ఒకటి చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం క్లౌడ్ ఏంటి వాడేది? AWS క్లౌడ్ వచ్చి AWS మనం వాడేది. AWS లో సర్వీసెస్ ఏమేమి చూస్తామంటే, మనం ఏమేమి కవర్ చేస్తామంటే, ఫస్ట్ ఒకటి IAM, ఓకే, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్, మీ దగ్గర కంప్లీట్ ఇంకా లైక్ మీ AWS రిసోర్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలన్నా, యూజర్స్ ని మేనేజ్ చేయాలన్నా, యూజర్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలన్నా, మీ రిసోర్సెస్ కి పర్టికులర్ లిమిటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా, అంతా కూడా మనం ఎక్కడ చేస్తామంటే IAM లో మేనేజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైందా? అంతా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసరికి VPC, ఓకే, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే, బేసిక్గా ఒక నెట్వర్క్ డిజైన్ చేస్తాం మనం క్లౌడ్లో. ఆ నెట్వర్క్లోనే ఆ నెట్వర్క్ని ఇంకా సబ్ నెట్వర్క్స్ కింద డివైడ్ చేసి మీరు క్రియేట్ చేసే AWS రిసోర్సెస్ ఏమున్నాయో ఆ నెట్వర్క్లోనే లాంచ్ చేస్తాం అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ మనం చూసే. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటే EC2 అంటాం మనం, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ సర్వీస్ అనమాట AWSలో. సో కంపల్సరీ క్లౌడ్ వాడుతున్న AWSలు వాడుతున్న వాళ్ళందరూ కూడా EC2 ఖచ్చితంగా వాడతారు. ఎందుకు చెప్తుంది, దీంట్లోనే మీరు అన్ని సర్వర్స్ మేనేజ్ చేసి దీంట్లోనే. సో మనం బేసికల్గా AWSలో సర్వర్స్ని ఇన్స్టెన్సెస్ అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెన్సెస్. ఓకే, ఈ ఇన్స్టెన్సెస్ మేనేజ్మెంట్, ఓకే, ఆటో స్కేలింగ్, సర్వర్స్ ఆటో స్కేలింగ్, ఓకే, అండ్ లోడ్ బ్యాలెన్సర్స్, ఈ పేర్స్, ఎలాస్టిక్ IPs, ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ప్లేస్మెంట్ గ్రూప్స్, సి అంతా కూడా మీరు ఎక్కడ కవర్ చేస్తారు? ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటర్లో కవర్ చేస్తుంది అన్ని. ఓకేనా? సో నెక్స్ట్ స్టోరేజ్ సర్వీసెస్ వచ్చి S3 వాడతాం, అమెజాన్ S3 వాడతాం. అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ టు స్టోర్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, S3లో కూడా మనం ఏం కవర్ చేస్తామంటే S3 Glacier కూడా కవర్ చేస్తాం మనం, S3 Glacier. అండ్ DNS మేనేజ్మెంట్ వచ్చి AWS రౌట్ 53 వాడతాం మనం. AWS Route 53 కంప్లీట్గా మీ సర్వర్ని డొమైన్కి మ్యాప్ చేయడం. ఓకే, రౌటింగ్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయనుకో, ఒక సర్వర్కి 90% ట్రాఫిక్, ఇంకొక సర్వర్కి 10% ట్రాఫిక్, లేదా సింగపూర్లో ఉన్న మలేషియాలో ఉన్న సర్వర్స్కి ట్రాఫిక్ ఎంత పర్సంటేజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతా కూడా మనం AWS రౌట్ 53లో మేనేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సర్వీస్ వచ్చి AWS Lambda వాడతాం. సో ల్యాండా అనేది ఏంటంటే సర్వర్లెస్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ ఎ సర్వర్లెస్ ప్లాట్ఫామ్. మరి సర్వర్ లేనప్పుడు అప్లికేషన్ ఎలా హోల్డ్ చేస్తామో మీకు డౌట్ రావచ్చు. సో బిహైండ్ ద సీన్ ఏంటంటే సర్వర్ ఉంటుంది, బిహైండ్ ద సీన్ AWS కూడా మేనేజ్ చేసుకుంటాడు మీ సర్వర్. సో ల్యాండాలో ఎలా పనిచేస్తుంది అంటే మీరు డైరెక్ట్ మీ అప్లికేషన్ అప్లోడ్ చేస్తారంతే. ఓకేనా? అప్లోడ్ చేయగానే బిహైండ్ ద సీన్ AWS స్కేలింగ్ కావచ్చు, లేదా ఇంకా హై అవైలబిలిటీ సెటప్ అంతా మొత్తం బిహైండ్ ద సీన్ AWS మేనేజ్ చేసుకుంటాడు మొత్తం. ఓకే, సో ల్యాండా అప్లికేషన్ హోస్ట్ చేయడానికే కాదు, ట్రిగరింగ్ పాయింట్ కింద కూడా వాడతాం. ఓకేనా? సో బేసిక్గా ట్రిగరింగ్ పాయింట్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోడ్ బ్యాలెన్సర్కి సంథింగ్ లాగ్స్ వచ్చినాయి, ఆ లాగ్స్ని నేను ఎక్కడికి పుష్ చేస్తాను? S3 పుష్ చేస్తాను లాగ్స్ రాగానే.
సో లాగ్స్ ఎస్త్రీకి రాగానే నేను ప్రతిసారి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవడం కష్టం కదా. సో అప్పుడు ఏం చేస్తానంటే ల్యాండా ట్రిగరింగ్ పాయింట్ యాడ్ చేస్తా. ఎప్పుడైతే లాగ్స్ ఎస్త్రీకి వచ్చినాయో ఇమ్మీడియట్గా నాకు ల్యాండా ట్రిగర్ అయ్యి ఎలాస్టిక్ సెస్ట్కి పుష్ చేయాలి లాగ్స్. ఓకే, సో బోత్ వేస్ కింద వాడచ్చు మనం ల్యాండాని. సో ఇవన్నీ మనం హ్యాండ్స్ ఆన్ చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కింద చెప్తున్నాను, ఓకేనా? దీని గురించి ఏం వరీ అవ్వద్దు. ఏంటి స్క్రీన్ మీద ఇది? ఓకే, సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి ఏంటంటే మనం చూసేది ఎలాస్టిక్ సర్చ్ విజువలైజేషన్. ఓకే, కంప్లీట్ విజువలైజేషన్ మొత్తం మనం ఎక్కడ చూస్తాం, మీ లాగ్స్ అన్నీ కూడా ఎలాస్టిక్ సర్చ్ పుష్ చేస్తాం. ఎలాస్టిక్ సర్చ్ నుంచి కివానా డాష్ బోర్డ్తో యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా, లాగ్స్. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి ఏంటంటే AWS డెవలపర్ టూల్స్. సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది AWS డెవలపర్ టూల్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే AWS డెవలపర్ టూల్స్ మైగ్రేట్ అవుతున్నాం. సో ఏంటి AWS డెవలపర్ టూల్స్ అంటే ఏంటంటే బేసిక్గా దీంట్లో మీకు ఏమేమి వస్తాయంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, AWS కోడ్ కమిట్ వస్తుంది లైక్ GitHub, అండ్ కోడ్ బిల్డ్ వస్తుంది మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవడానికి, ఇంకా కోడ్ డిప్లాయ్ వస్తుంది మీ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి. ఈ మూడింటిని కంప్లీట్గా ఆటోమేట్ చేయడానికి ఇంకొక సర్వీస్ కోడ్ పైప్లైన్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు కవర్. అండ్ నెక్స్ట్ కంటైనరైజేషన్ సర్వీస్ వచ్చేసరికి ఏంటంటే AWS ECS ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. సో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్లో ఏంటంటే మనకి 3 types ఉంటాయి మొత్తం. ఒకటి ECS Fargate. సో మీ కంటైనర్ సర్వీస్కి ఇన్స్టెన్స్ ఇవ్వడు, సర్వర్ ఇవ్వడు, జస్ట్ డైరెక్ట్ మీ కంటైనర్ డిప్లాయ్ చేయడం అంతే. ఓకే, బిహైండ్ ద సీన్ AWS విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓకే, బేస్డ్ ఆన్ ద యూసేజ్ యూ నీడ్ టు పే ఫర్ దెమ్. ఓకే, దట్ ఈస్ ECS Fargate. నెక్స్ట్ EC2 ప్లస్ లినక్స్ క్లస్టర్. అంటే దీంట్లో ఏంటంటే మనకి సర్వర్ వస్తుంది, దీంట్లో ఏంటంటే సర్వర్ రాదు మనకి, ఆడే మేనేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే EC2 ప్లస్ విండోస్ టైప్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. క్యూబర్నెటిస్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ వీ విల్ కవర్ ఇన్ AWS. ఓకేనా, అర్థమైందా? ఓకే సార్. సర్వీసెస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డెవాప్స్ టూల్స్. ఓకే, డెవాప్స్. సో డెవాప్స్ టూల్స్లో మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ప్రొవిజనింగ్ టూల్ చూస్తాం. మీరు ఇన్నుంటారు ఎవరికి ప్రొవిజనింగ్? ప్రొవిజనింగ్ టూల్ టెరాఫామ్. ఓకే, ఫస్ట్ టెరాఫామ్ చూస్తాం. టెరాఫామ్ అనేది ఏంటంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు మా లీడ్ అంతా మా మేనేజ్మెంట్ అంతా కలిసి. సో నా అప్లికేషన్ ఏమేమి యూస్ చేసుకుంటుంది అంటే బేసిక్గా ఎనీహౌ వీ షుడ్ క్రియేట్ ఇట్ ఇన్ సమ్ నెట్వర్క్, రైట్? లైక్ ఒక VPCలో క్రియేట్ చేస్తాం మన రిసోర్సెస్ అన్ని. ఎలా అంటే నాకు 2 సర్వర్లు కావాలి, ఓకే, హై అవైలబిలిటీకి, అండ్ నాకు ఒక S3 బకెట్ కావాలి. అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఏదైనా డేటా ఉంటే ఈ బకెట్కి రైట్ చేసుకుంటుంది. ఓకే, ఒక S3 బకెట్ కావాలి. ఓకే, అండ్ ఒక డేటాబేస్ ఒకటి కావాలి.
మీ అప్లికేషన్ ని మీరు హోస్ట్ చేయాలి కదా పైన ఏం చేస్తారంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతా ఇది లోడ్ బ్యాలెన్సర్ లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది మీకు రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఒక డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది కదా రోడ్ 53 లో ఏం చేస్తానంటే నేను ఒక రికార్డ్ క్రియేట్ చేసి దీన్ని ఒక డొమైన్ నేమ్ కి మ్యాప్ చేస్తాను ఇది మన ఆర్కిటెక్చర్ మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అనుకోండి మీరందరూ ఏం చేస్తారు ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారు ఇప్పుడు బేసిక్ గా వెళ్తారు వెళ్ళి ఒక విపిసిలో ఒక సర్వర్ లాంచ్ చేస్తారు రెండు సర్వర్ లాంచ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు తర్వాత IAM పర్మిషన్స్ అటాచ్ చేసి రోల్స్ అటాచ్ చేస్తారు ఓకే తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేస్తారు ఈ రెండు సర్వర్లకి లోడ్ బ్యాలెన్సర్కి డిఎన్ఎస్ నేమ్ రౌట్ 53 మ్యాప్ చేస్తారు కమాండ్కి మీ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు ఫైన్ ఓకే అంతా బాగానే ఉంది సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఓకే ఈ ప్రాసెస్ అంతా లెట్స్ సే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది నెక్స్ట్ ఏంటి స్టేజింగ్ ప్రొడక్షన్లో కూడా సేమ్ సెటప్ కావాలి ఓకే ఇదంతా చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది బేసిక్గా ఒక హై అవైలబిలిటీ సెటప్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 hours ఈజీగా పడుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ కంప్లీట్ ఇన్ఫ్రాని ఆటోమేట్ చేయాలి దానికే మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ వాడుతూ ఉన్నాం ఓకే టెరాఫామ్ ఏంటంటే ముందు ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్ రాసి పెట్టేసుకుంటాం స్క్రిప్ట్ అంటే భయపడకండి స్క్రిప్ట్ అంటే ఆటోమేటిక్గా టెరాఫామ్ ఏంటంటే డిఎస్ఎల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా కొన్ని సింటాక్సెస్ ఉంటాయి ఆ సింటాక్స్ని బట్టే రాయాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఉండదు సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ సో ఈ టెరాఫామ్ స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటాను నేను ఓకే స్క్రిప్ట్ రాసి పెట్టుకుని అప్లై కొడితే ఆటోమేటిక్గా ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ అయిపోతుంది సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెరాఫామ్ అనమాట సో టెరాఫామ్కి ఏంటంటే డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు ఏడబ్ల్యూఎస్లో వాడచ్చు మీరు ఎజ్యూర్లో వాడచ్చు జీసీపీలో కూడా వాడుకోవచ్చు టెరాఫామ్ ఓకే అంటే మీకు డౌట్ రావచ్చు మరి టెరాఫామ్ ఎందుకు వెళ్తున్నారు మీరు ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదండి ఓకే ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ అనే సర్వీస్ ఉంది అది కూడా ఏంటంటే సేమ్ టెరాఫామ్ లాగా ఇన్ఫ్రా క్రియేట్ చేయడానికి సో క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు వెళ్ళట్లేదంటే నేను క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఇట్సెల్ఫ్ ఓకే వేరేస్ ఇఫ్ ఐ నో టెరాఫామ్ ఐ కెన్ వర్క్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ లైక్ ఏడబ్ల్యూఎస్ ఎజ్యూర్ జీసీపీ లా బ్లా బ్లా ఓకే బికాస్ టెరాఫామ్ హ్యావ్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇప్పుడు నేను క్లౌడ్ ఫార్మేషన్లో బేసిక్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకోండి 100 lines కోడ్ రాయాలి 100 lines జేసన్ ఫైల్ రాయాలి అదే టెరాఫామ్ అయితే నాకు 10 lines అయిపోద్ది అర్థమైందా డిఫరెన్స్ ఎందుకు టెరాఫామ్ వాడుతున్నామా ఓకే నెక్స్ట్ టూల్ మనం డెవాప్స్లో చూసేది ఏంటంటే CIC సో ప్రొవిజనింగ్ టూల్ అయింది సో ఫస్ట్ ఇది చూద్దాం మనం ఏంటి టెరాఫామ్ అయిపోయాక టెరాఫామ్తో పాటు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో మనం ఏం కవర్ చేస్తామంటే ఒకటి GitHub ఓకే నెక్స్ట్ AWS కోడ్ కమిట్ ఓకే సేమ్ అనమాట ఇప్పుడు AWS కోడ్ కమిట్ కూడా సేమ్ GitHubే కానీ AWS ఏం చేశాడంటే పైన ఒక లేయర్ వేసుకున్నాడు మేనేజర్ సర్వీస్ కింద సో దాన్ని AWS కోడ్ కమిట్ అని నేమ్ చేసుకున్నాడు అనమాట అంతే సో GitHub కోడ్ కమిట్ రెండు చెప్తా ఓకేనా సో రియల్ టైంలో మన సోర్స్ కోడ్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం పుల్ రిక్వెస్ట్లు ఎలా పెడతాం ఓకే ఇవన్నీ కూడా మీకు GitHubలో కోడ్ కమిట్లో రెండింటిలో కూడా కవర్ చేస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఓకే CICD టూల్ మనం ఏం కవర్ చేస్తామంటే జెంకిన్స్ కవర్ చేస్తాం
ఓకేనా సో జెంకిన్స్ సెకండ్ టూల్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్ ఇంకా ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఏం చేసిందంటే డెవలపర్ టూల్స్ అని ఒక సర్వీస్ ఇంట్రడ్యూస్ చేసింది దాంట్లోనే డిఫరెంట్ సర్వీసెస్ కోడ్ పైప్లైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సర్వీస్ ఫర్ సిఐసిడి సెటప్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనం ఏం కవర్ చేస్తామంటే ఆన్సిబుల్ కవర్ చేస్తాం అట్లా ఆన్సిబుల్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 సర్వర్స్ ఉన్నాయనుకుందాం నా దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయనుకుందాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 దిస్ ఇస్ సర్వర్ 100 ఇప్పుడు నా యూజ్ కేస్ ఏంటంటే ఒక్కసారి నేను ఈ 100 సర్వర్స్లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అపాచే అని ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయండి దీంట్లో 100 సర్వర్స్ లెట్ ఎ టైం పాసిబుల్లా పాసిబుల్లా చెప్పండి బేసిక్గా ఎలా చేస్తాం అపాచే ఇన్స్టాల్ చేయాలండి సర్వర్ 1లోకి లాగిన్ అవుతుంది సర్వర్ 1 అప్డేట్ చేస్తాం తర్వాత అపాచే ఇన్స్టాల్ చేస్తాం నెక్స్ట్ ఇది 5 మినిట్స్ పడుతుంది నెక్స్ట్ ఏంటి మళ్ళీ సర్వర్ 2లోకి మళ్ళీ సర్వర్ 3 సర్వర్ 5 సర్వర్ 100 సర్వర్స్లోకి అపాచే ఇన్స్టాల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకి ఎంత టైం పడుతుంది 100 5 500 మినిట్స్ ఈజీగా పడుతుంది అవునా ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనం వాడేది ఏంటంటే ఆన్సిబుల్ యూజ్ చేస్తాం ఓకే ఆన్సిబుల్ ఏంటంటే ఏం లేదు ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది మనకి సింపుల్ ఒక ఓవర్వ్యూ చెప్తాం అంతే మాస్టర్ నోడ్ నుంచి ఒక ప్లేబుక్ రాసుకుంటాం ఆ ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే మనం ఓకే ఈ ఐపీస్ అన్ని కాన్ఫిగర్ చేసుకుని ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఇన్స్టాల్ చేసిన అపాచే ప్యాకేజ్ 100 సర్వర్స్లో వితిన్ 1 మినిట్లో ఇన్స్టాల్ అయిపోతుంది సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే అర్థమైందా అర్థమైందా yes sir మీకు అప్పుడు మళ్ళీ వస్తే చెప్తున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ కంటైనరైజేషన్ లో మనం ఏం వాడతాం అంటే డాకర్ వాడతాం ఓకే డాకర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆర్కెస్ట్రేట్ చేయడానికి వాడే టూల్ ఏంటి క్యూబర్నెటీస్ విచ్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ రైట్ నౌ ఆర్కెస్ట్రేషన్ టూల్ క్యూబర్నెటీస్ సో ఇది మన కోర్స్ కంటెంట్ ఓకే ఎట్ లాస్ట్ మన గోల్ ఏంటంటే సింగిల్ క్లిక్తో ఇదంతా ఆటోమేట్ అయిపోయింది ఎలా అంటే ఫస్ట్ యూజర్ ఉంటాడు ఓకే యూజర్ ఏం చేస్తాడు చూడండి మన ఫైనల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే డెవలపర్ ఉంటాడు డెవలపర్ ఏం చేస్తాడంటే గిట్హబ్లోకి కోడ్ పుష్ చేస్తాడు అప్లికేషన్ కోడ్ ఏదైతే ఉందో మీ డెవలపర్ ఏం చేస్తాడంటే కోడ్ని గిట్హబ్కి పుష్ చేస్తాడు గిట్హబ్కి పుష్ చేయగానే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మన కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి చూడండి ఓకే ఫస్ట్ టెరాఫామ్తో ఇన్ఫ్రా ఆటోమేట్ చేస్తాం మనం ఓకే టెరాఫామ్ కోడ్ని ఏం చేస్తాడు గిట్హబ్కి పంపిస్తాడు డెవలపరు గిట్హబ్కి పంపగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ జెంకిన్స్ ట్రిగర్ అవుతుంది నా సిఐసిడి సర్వర్ జెంకిన్స్ ట్రిగర్ అవుద్ది నెక్స్ట్ స్టేజ్లో
జింకిన్స్ దగ్గర ఏం చేస్తది జింకిన్స్ దగ్గర ఫస్ట్ ఏం చేస్తది జింకిన్స్ మీ సోర్స్ కోడ్ డెవలపర్ పుష్ చేస్తాడు గిట్హబ్ కి గిట్హబ్ కి ఎప్పుడైతే కొత్త సోర్స్ కోడ్ వచ్చిందో ఆటోమేటిక్ గా జింకిన్స్ దగ్గర ఫస్ట్ ఏం చేస్తది బిల్డ్ యువర్ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తది బిల్డ్ యువర్ అప్లికేషన్ ఓకే అప్లికేషన్ బిల్డ్ అయిపోయింది తర్వాత స్టెప్ ఏం చేస్తాం మనం కోడ్ అనాలిసిస్ చేస్తాం కోడ్ అనాలిసిస్ అనాలిసిస్ యూజింగ్ సో సోనార్ క్యూబ్ కూడా వస్తుంది మీకు కోడ్ అనాలిసిస్ కి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓకే జింకిన్స్ ఏం చేస్తుంది ముందు మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తుంది బిల్డ్ చేసాక కోడ్ అనాలిసిస్ పర్ఫామ్ చేస్తుంది ఈ కోడ్ అనాలిసిస్ కనుక మీ కండిషన్ పెట్టుకోవచ్చు ఇఫ్ కోడ్ అనాలిసిస్ ఇస్ లెస్ దెన్ 90% బిల్డ్ బ్రేక్ అయిపో అని మనం కండిషన్ పెట్టుకుందాం ఓకే ఫైన్ ఆ తర్వాత ఓకే నెక్స్ట్ ఏంటి మీ అప్లికేషన్ కోడ్ అనాలిసిస్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తుంది ఆథరైజ్ యువర్ అప్లికేషన్ అప్లికేషన్ డాకరైజ్ చేస్తుంది డాకరైజ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది డాకరైజ్ అన్న బదులు మీరు ఏమైనా వచ్చి ఉంటే బిల్డ్ డాకర్ ఇమేజ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది పుష్ డాకర్ ఇమేజ్ ఈసీఆర్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ సో మీకు బిల్డ్ అయిన డాకర్ ఇమేజెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి ఇక్కడ స్టోర్ అవుతాయి ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్ రిపోజిటరీ ఉంటుంది ఓకే ఇక్కడ స్టోర్ అవుతాయి మీ ఇమేజెస్ ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది ఇంకా ఫైనల్ స్టేజ్ డిప్లాయ్ మీరు ఎక్కడ డిప్లాయ్ అనుకుంటే అక్కడ డిప్లాయ్ టు ఎస్ ఆర్ ఈకేఎస్ ఆర్ ఈసీ టు ఆర్ ల్యాండా ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోవచ్చు ఓకే సో ఓకే జింకిన్స్ తో ఇదంతా ఆటోమేట్ అయిపోతుంది మనకి ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నోటిఫికేషన్ అన్నమాట అంటే ఈ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్ స్టెప్ ఏంటి మనకి నోటిఫికేషన్ ఎస్ఎంఎస్ టాపిక్ వాడతాం అంటే మీ సిఐసిడి పైప్ లైన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిందా అప్లికేషన్ లేదని మనం మెయిల్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ ఇదంతా మనకి ఎట్ ద ఎండ్ మనం మన గోల్ ఏంటంటే ఒక సింగిల్ క్లిక్తో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతున్నాడు అది మన ఎండ్ గోల్ ఎండ్ గోల్ ఓకేనా అర్థమైందా సో ఫైనల్ గోల్ ఏంటి మనకి ఒక సింగిల్ క్లిక్ తో ఆటోమేటిక్ గా కంప్లీట్ ఆటోమేషన్ అయిపోవాలి ఈ ప్రాసెస్ అంతా అది మన ఎండ్ గోల్ ఓకే ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా సో ఇది మనం ఒక ఒక బేసిక్ క్లౌడ్ అంటే ఏంటి ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాం వాట్ ఈస్ వాట్ అనేది ఒక లైట్ గా ఇచ్చాను అంతే మీకు ఇంట్రడక్షన్ అంతే ఓకేనా సో ఇవన్నీ మీరేంటి టెన్షన్ పెట్టుకోవద్దు ఒక్కోటి మన గోల్ ఏంటి ఒక్కోటి ఒక్కోటి కవర్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా
సార్ ఇవి టర్మ్స్ ఉన్నాయి కదా సార్ గిట్ హబ్ జెన్కిన్స్ ఈ టర్మ్స్ అనేవి కొంచెం అర్థం కాలేదు కొత్త అవును అవును మీ అందరికి ఏంటంటే ఫస్ట్ టైం వింటున్నారు మీరు నేను కెరీర్ బిగిన్ చేసినప్పుడు కూడా నాకు ఒకటే అనిపించింది ఏంట్రా గిట్ హబ్ అంటున్నారు ఏంటి అన్ని బ్లాంక్ అయిపోయింది అసలు ఈ టర్మ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి సార్ ఇవి కొత్తగా ఉంటాయి అంతే అంతే మీరేం భయపడద్దు మొత్తం అంతా కవర్ చేద్దాం ఓకేనా ఏ మీకు ఎలా ఉంటది అంటే సినారీ చూడండి ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు ఏంటి ఐఎం ఈసీ2 చెప్పాను ఈసీ2 చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే టాస్క్ ఇస్తాను ప్రతిదీ నేను చెప్పను అంటే చెప్తాను నేను చెప్పిన దాని మీద మీకు టాస్క్ ఇస్తాను టాస్క్ కంప్లీట్ చేపిస్తాను గ్రూప్ క్రియేట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పింగ్ చేయండి సో ఆ డౌట్ ఏంటంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది ఓకేనా సో ఆ టాస్క్ కంప్లీట్ చేయండి టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ రియల్ టైంలో మేము ఇప్పుడు ఆర్గనైజేషన్ లో మాకు ఏ టాస్క్ వస్తాయో అయ్యే చేపిస్తాం మీతో కూడా ఓకేనా ఓకే సార్ సో ఏం టెన్షన్ వరీ అవ్వద్దు బీ కూల్ బీ హ్యాపీ సో ఒక్కొక్కటి మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం ఓకే ఓకే సార్ అన్ని కొత్తగానే ఉంటాయి ఎవరికి ఏం రాదండి ముందు ఎవరైనా ముందు నేర్చుకుంటానే కదా వచ్చేది అవును సార్ దాని గురించి వరీ అవ్వకండి ఒక్కొక్కటి ఒకటి కవర్ చేసుకుంటూ ఫినిష్ చేసేసి కంప్లీట్ చేసేద్దాం ఓకే సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎవరికైనా సార్ డెవాప్స్ లో చాలా టూల్స్ ఉంటాయి కదా అవును అంటే మీరు కొన్ని చెప్పారు కదా ఏంటి ఇంకా ఏం చెప్పాలి మీకు చెప్పండి అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం టెరాఫామ్ ప్రొవిజనింగ్ కి సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గిట్ హబ్ సిఐసిడి కి జెంకిన్స్ కోడ్ పైప్ లైన్స్ ఎక్స్ట్రా చెప్తున్నా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఆన్సిబుల్ వాడుతున్నాం డాకర్ క్యూబర్నెటిస్ ఇంకేముంటాయండి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను జనరల్ గా చాలా ఉంటాయి టూల్స్ అని అంటారు కదా అని చాలా ఉంటాయి అంటారు అంతే చాలా ఉన్నాయి దాంట్లో మనం మెయిన్ టూల్స్ ఇవన్నీ అనమాట సో 100% ఆటోమేషన్ కి ఇయే వాడతారు బయట ఓకేనా ఓకే సార్ చెఫ్ పప్పెట్ ఇప్పుడు చెఫ్ పప్ ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఉంది చెఫ్ పప్పెట్ ఉంటుంది చెఫ్ పప్పెట్ ఎవరు వాడరు ఇప్పుడు అందరూ ఏంటి ఆన్సిబుల్ వాడేది ఓకే సో ఏంటంటే ఆన్సిబుల్ అనేది ఏజెంట్ లేదు ఆ ఏజెంట్ అది సో అవన్నీ మీకు డెప్త్ గా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తా ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బ్యాచ్ ఎప్పటి నుంచి సార్ స్టార్ట్ అయింది సుబ్బు విల్ ఇంటిమేట్ యూ ఓకే ఓకే సార్ వి విల్ గో విత్ సమ్ ప్లాన్ ప్యాటర్న్స్ సో సుబ్బు విల్ అప్డేట్ యూ గైస్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ Thank you.